గ్రేసీ, మేమిద్దరం కవలలం. తన రూపం, తన ఫేస్ అచ్చం నాలాగే ఉంటాయి. అందువల్లే ఏమో విధి కూడా ఒకేలా ఉంది. గ్రేసీ పెళ్ళి నా పెళ్ళయ్యాక 6 నెలల తర్వాత జరిగింది. మా కుటుంబం నుంచి అందరికీ గ్రేసీ తన భర్తతో సంతోషంగా ఉంటుందనిపించింది. కానీ కొన్నేళ్ల తరువాత నేను నా చెల్లెల్ని కలుసుకున్నప్పుడు తన కథ విని నన్ను తలుచుకొని నవ్వాను. గ్రేసీ చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రోవర్టెడ్గా ఉండేది. రజిత్ని వాళ్ల పెళ్లి రోజే తను మొదటిసారి చూసింది. పెళ్ళైన తర్వాత రజిత్ తను హనీమూన్ కోసం రాజస్థాన్లో ఉన్న ఒక హెరిటేజ్ హోటల్కి వెళ్లారు. అక్కడి నుంచే గ్రేసీ తన అసలు కథ మొదలైంది. అందువల్లే గ్రేసీ జీవితం మొత్తంగా మారిపోయింది. Yes. Have a nice time, sir. Thank you. డ్రింక్స్ చేయను. ఏంటి? కమ్ ఆన్ యా, యూ డోంట్ డ్రింక్. ఈ మోడర్న్ ప్రపంచంలో నువ్వు తాగనని చెప్తున్నావు. బై ద బై, ఇట్స్ నాట్ డ్రింక్, ఇట్స్ వైన్. దీనివల్ల ఏం కాదు, తాగు. లేదు, నేను వైన్ కూడా తాగదు. హలో. హలో సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక సిగరెట్ ప్యాకెట్ దొరుకుతుందా? సారీ సార్, అవన్నీ మీ సర్చ్ చేయలేదు. ఏంటి? ఎనీథింగ్ ఎల్స్ సార్? వద్దు, ఏం వద్దు. ఇలా చూడు, నేను సిగరెట్ కొనుక్కుని వస్తాను. Hey, sweetheart. What's up? Hey, baby. నేను నీ హనీమూన్ ని డిస్టర్బ్ చేసానా ఏంటి? ఏ హనీమూన్? మార్నింగ్ నుంచి ఇంతవరకు నా భార్య నాతో అస్సలు మాట్లాడలేదు. యు నో వాట్? షి డోంట్ డ్రింక్. అంతే కాదు, తను సిగరెట్ కూడా కాల్చదంట. నాకెందుకో ఇక్కడికి యాత్రకు వచ్చినట్టుగా ఉంది, హనీమూన్కి కాదు. పైగా నేను ఇక్కడికి 5 డేస్ ప్యాకేజీలో వచ్చాను. ఈ 5 రోజులు ఎలా స్పెండ్ చేస్తానో నాకు అర్థం కావట్లేదు. సో నేను వచ్చేనా? ఇంతవరకు నువ్వు అడిగిన వాటిలో ఇదే చాలా బెస్ట్ విషయం. అండ్ వాట్ అబౌట్ విక్రమ్? వేర్ ఇస్ హీ? హీస్ అవుట్ ఫర్ కంప్లీట్ 1 మంత్, అవుట్ ఆఫ్ కంట్రీ. బ్యాంగ్ ఆన్ అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నావా? హే, నేను సీరియస్గా చెప్తున్నాను, ఐ కెన్ కమ్. సరే వదిలే, జోక్ చేయడం ఆపు. పైగా ఇక్కడ నా వైఫ్ చాలా కోల్డ్గా ఉంది. ఈ రెస్టారెంట్ వాళ్ళు యునో, వీళ్ళు సిగరెట్ సర్వ్ చేయరంట. ఐ మీన్,
నాకు అర్థం కావట్లేదు, చాలా సఫోకేటెడ్ గా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఏ హోటల్లో ఉన్నావు బేబీ? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? అలాంటిదేం లేదు, ఐ మీన్ ఇట్. ఓకే, ఐల్ టెక్స్ట్ ది అడ్రస్. ఓకే, బై బై, సీ యు దెన్, ఎంజాయ్. What happened? ఏం లేదు. నువ్వెందుకు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనెవరో కాదు, నీ హస్బెండ్ని. అవును, నువ్వు చెప్పేది కరెక్టే. అయినో తను చాలా సిగ్గుపడుతోంది, కానీ నేను లీగల్గా తనను పెళ్లి చేసుకున్నాను. నువ్వే నాకు ఇప్పుడు సరైన సొల్యూషన్ చెప్పాలి. సరే ఇలా చూడు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. తను నిజంగానే వచ్చేసింది. హే ఆయిషా. హలో బేబీ. ఏ నువ్వు నిజంగానే వచ్చేసావు? యా, ఎవరో నాతో వాడి హనీమూన్ బాగాలేదని చెప్పారు, అందుకే స్పెషల్ గా మార్చడానికి వచ్చా. యు ఆర్ క్రేజీ. యా, డోంట్ యు లైక్ ఇట్? Thank you.
నువ్వు హనీమూన్కి వచ్చావు, నువ్వు నీ వైఫ్ను వదిలేసి ఈ అమ్మాయితో పాటు ఉన్నావు. నీకు సిగ్గుగా లేదా? నేను అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాను, కానీ నువ్వు ఇక్కడ ఆ అమ్మాయితో చాలా జాలీగా ఉన్నావు. హౌ హౌ షేమ్లెస్! మెల్లగా మాట్లాడు. గెస్ట్ల గురించి ఆలోచిస్తున్నావా? నీకు సిగ్గుగా లేదు? నేను ఇప్పుడే అందరినీ పిలుస్తాను, నిన్ను దీన్ని ఊరికి వదిలిపెట్టను. హౌ డేర్ యు! నేను రోమ్లో చాలాసేపు మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీరు రాలేదు కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. బాయ్ బాయ్. నువ్వేం చేస్తున్నావు? చెప్పులు ఇప్పుతున్నాను. మీరు రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి.
లేదుగా, బాగున్నారు కదా. మీకేమైందండి? అది ఇయ్యలేదు ఇయ్యలేదు, కలొచ్చింది అంతే. నువ్వు ఏమి ఆలోచించకుండా పడుకో. కావాలంటే లైట్ ఆఫ్ చేయనా? లేదు లేదు, నువ్వు నిద్రపో, నేను చూసుకుంటాను. చెప్పండి. నువ్వు నిద్రపో. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? డాక్టర్ నీల్ కబ్బర్. ఎస్ చెప్పండి, మీరెవరు? హాయ్ మేడం, నేను ఎవరు మాట్లాడుతున్నానది ముఖ్యం కాదు, నేనేం చెప్తున్నానో అది జాగ్రత్తగా వినండి. నాకు ప్రభా డైరీ కావాలి, ఇప్పుడు అది మీ దగ్గరే ఉంది, అది మర్యాదగా నాకు ఇచ్చేసేయి. చెప్పేది అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు? ఏం డైరీ? మీరు ఏ డైరీ గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కావడం లేదు. ఇంకొకసారి కాల్ చేసావంటే అంతే, ఏంటి అర్థమైందా? మేడం, నేను నిదానంగా మాట్లాడుతున్నా, కానీ మీరు చాలా గోల పెడుతున్నారు. డైరీ నాకు కావాలంటే అది కన్ఫర్మ్, నాకు కావాల్సిందే. ఆపండి, ముందు మీరు ఫోన్ పెట్టేయండి. బాగా ఆలోచించుకోండి మేడం, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇంతకీ డైరీలో ఉన్న కథల్లో ఏముంది? ఇంతకీ ఇది ఎవరు? ఈ డైరీ కోసం బెదిరిస్తున్నాడు. అది ఐషా, షీజ్ నాట్ రియాక్టింగ్. తను ఏవైనా అంటుందేమో అనుకున్నాను. తను నార్మల్గా బిహేవ్ చేస్తోంది. బహుశా రెండు విషయాలు ఉండొచ్చు. ఒకటి, తను నేను నీ రూమ్లోంచి బయటికి రావడం చూసుండకపోవచ్చు. లేదంటే తన భర్త ఏం చేసినా తనకు దిగులు లేకపోవచ్చు. అలాగా, సో యు ఆర్ ఇన్ ఢిల్లీ మానవ్. రిమెంబర్, నేను నా హస్బెండ్తో పాటు మీటింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళినప్పుడు నువ్వు నా రూమ్కి పక్కనే ఉన్నావు. అప్పుడు కూడా నా హస్బెండ్ పడుకున్న అదే రూమ్ పక్కన నీ రూమ్లో నేను నీతో పాటు ఉన్నాను. అప్పుడు నీకు అసలు భయం లేదే ఐషా. అది వేరే విషయం. అక్కడేంటంటే నువ్వే స్వయంగా నీ భర్తకి నిద్ర మాత్రలు ఇచ్చావు, కానీ ఇక్కడేంటంటే నేను నీ రూమ్ నుంచి బయటికి రావడం నా వైఫ్ కళ్ళారా చూసింది. కమాన్ ఐషా. ఐషా ప్లీజ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చూడు, అర్థం చేసుకో, నాకు ఇదంతా ఎందుకో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఐ థింక్ నేను ఇది తప్పకుండా సాల్వ్ చేసి తీరాలి. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. గ్రేసీ, నువ్వు ఇంకొకరి వైఫ్తో ఉండడం నీ వైఫ్ చేసిందని నువ్వు గిల్టీగా ఫీల్ అవుతున్నావా?
I hope you understand. Please. Okay. నేను ఈ రోజే వెళ్ళిపోతాను, సరేనా? Cheer up now, yaar. సారీ. నేను చేసిన పని నీకేమైనా బాధ కలిగించుంటే చెప్పు. నేను నిన్ను హర్ట్ చేయాలని ఏ పని చేయలేదు. కానీ సారీ ఎందుకండి? ఊరికే కాఫీ తాగుతావా? ఉండు, తెచ్చిస్తాను. నువ్వు వైన్కి ఎలాగో చేసి చెప్పావు, దీనికైనా చేస్. Thank you.
యా, నీకు గుర్తుందా? కాలేజీలో మనం నైట్ అవుట్ కి వెళ్ళాం కదా, అప్పుడు బన్నీని పోలీసులు తీసుకెళ్లిపోయారు. అప్పుడు మనం ఆ నైట్ అంతా పోలీస్ స్టేషన్ లోనే కూర్చునున్నాము తీసుకురావడం కోసం. ఆ రోజంతా మనం మర్చిపోలేము. ఓ సరే, నువ్వు ఎప్పుడొస్తావో చెప్పు. ఏంటి, పెళ్ళైపోయిందా? అరే, పెళ్ళైపోయిందంటే దానికి అర్థమేంటి? హా, పెళ్ళైపోయిందంటే నీకు నాకు మధ్య ఉండడం మారిపోతుందా ఏంటి? సరే, ఓకే ఓకే ఓకే. సరే, ఇలా చూడు, 2 రోజుల్లో మేము ఈ రిసార్ట్ నుంచి వచ్చేస్తాం. నేను ముంబైకి రాగానే మనం మీట్ అవుదాం, ఓకే? ఎస్. సరే సరే సరే, ఓకే. ఒక డైరీ కోసం మీరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు మేడం? నాకెందుకు ఊరికే ఫోన్ చేస్తూనే ఉన్నావు? మేడం, నాకు సాయం చేయండి. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మేడం. హలో, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటం లేదు. ఆ డైరీ నాకు చాలా చాలా ముఖ్యం, దయచేసి అర్థం చేసుకోండి. నేను ముందే చెప్పాను కదా నా దగ్గర ఎలాంటి డైరీ లేదని. ప్లీజ్ మేడం, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? మేడం, మీకు ఇంకెవరి దగ్గర నుంచైనా బెదిరించినట్టు మెసేజ్ వచ్చిందా? చెప్పండి మేడం, చెప్పండి. అన్నయ్య మీకు డైరెక్ట్ గా కాల్ చేశారా? చెప్పండి మేడం. అవును, అవదేశ్, నాకు ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చిందో నిజంగా తెలీదు. నేను నిజం చెప్తున్నాను, మీరు అడిగే ఏ డైరీ నాకు నిజంగా తెలీదు. ప్లీజ్, అసలు ఏం జరుగుతుందో నాకు చెప్తారా? మేడం, నేను చనిపోతాను మేడం, నాకు సాయం చేయండి. ఇలాంటి విషయాలు నేను అసలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఎలాంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. మేడం, ఇంకొక నెంబర్ నుంచి కాల్ వస్తుంది, నేను మీకు తర్వాత చేస్తాను మేడం. అసలు ఏం జరుగుతుంది? నేను దీన్ని, ఐ థింక్ ఐ షుడ్. ఇంతకీ డైరీలో అంతగా ఏముంది? మగాడు ఏమైనా చేయొచ్చు, కానీ తన భార్య ఇంకొక మగాడితో మాట్లాడటం కూడా వాళ్ళు తట్టుకోలేరు. అలాగే రజిత్ కూడా రేసి ఇంకొకరితో మాట్లాడటం తను చూసి అస్సలు తట్టుకోలేకపోయాడు.
హలో ఆనంద్. హే బడీ, ఏమిట్రా చాలా హాట్ అయిన హనీమూన్ వెళ్తుందా? రే, నువ్వు చెప్పేది వినడానికి నేను కాల్ చేయలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, దాని గురించి నీతో మాట్లాడాలి. వై ఆర్ యు సౌండింగ్ సో లో? నీకు వదిలిక మధ్యన ఏదైనా ప్రాబ్లమా? అవునరా, నాకు అర్థం కావడం లేదు. ఇంతవరకు తను నాతో మాట్లాడినా కొంచెం కూడా శబ్దం రాదు, కానీ ఈరోజు తను ఎవరితోనో బాగా నవ్వుకుంటూ మాట్లాడుతోంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వేమంటున్నావు? ఎప్పుడు, ఎవరి దగ్గర? నిన్న ఫోన్లో ఎవరో ఒక కుర్రాడితో మాట్లాడుతోంది. ఖచ్చితంగా వాడు తన కాలేజీ ఫ్రెండ్ అయి ఉంటాడు, కానీ తను మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు ఫ్రెండ్స్ కాదనిపిస్తోంది. అంతకన్నా ఎక్కువే అనిపిస్తోంది. కానీ వాడితో తను మాట్లాడేటప్పుడు వేరేలా ఉందిరా. అది కూడా తనలో అంత ఎనర్జీ ఎప్పుడు చూడలేదురా. చూడు, నేను చెప్పేది మాత్రం విను. వదిన తన ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకుంది, రైట్? అండ్ దట్ బాయ్ మేబీ ఫ్రెండ్గా ఉండొచ్చు కదా. ఒకవేళ ఇంకేదైనా ఉన్నా సరే అది ఇప్పుడు ముఖ్యంగా ఉండకూడదు. ఆ రాస్కల్ గురించి నువ్వు ఇప్పుడు ఆలోచించుకో. నువ్వే ఆవిడకి ప్రెసెంట్, దాని గురించి మాత్రం ఆలోచించు. ఆవిడ పల్లెటూరుకి సంబంధించిన ఆవిడ కదా, కొంచెం అలానే ఉంటుంది. నీ దగ్గర మనసు విప్పి మాట్లాడడానికే కాస్త టైం పడుతుంది కదా. తర్వాత నువ్వు తప్పుగా అనుకోకు, ఇలాంటి అమ్మాయిలకి డామినేట్ చేయడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా. ఇలా చూడు, వాళ్ళెప్పుడు మొదటి స్టెప్ తీసిపెట్టరు, అందుకని నువ్వే వాళ్ళ కోసం స్టెప్ తీయాలి. ఇలా చూడు, నేను చెప్పేది విను. నువ్వు ఆవిడ్ని డామినేట్ చేయాలి. ఇండియాలో చాలామంది ఆడవాళ్ళు ఇలాగే మ్యాటర్ లైఫ్లో జీవిస్తున్నారు. ఖచ్చితంగా వదిని కూడా నేను అర్థం చేసుకుంటుంది, కావాలని చూడు. నువ్వు చెప్పేది కరెక్టే. సో ఈ విధంగా ట్రై చేయి, గో డామినేట్ హర్. ఇలా గనక నువ్వు చేస్తే ఖచ్చితంగా నిన్ను ఆవిడికి నచ్చుతుంది. ఓకేరా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. ఒక భర్త తన భార్య దగ్గర తన అనుమతి లేకుండా తనని బలవంత పెడితే అది కూడా ఒక రకమైన బలాత్కారమే. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీ హస్బెండ్ని. నేను నిన్ను లీగల్గా పెళ్లి చేసుకున్నాను, భర్తగా ఇది నా హక్కు. ఐఎమ్ సారీ. ఇలా చూడు, నీ పట్టుదల పక్కన పెట్టి దీన్ని ఇక్కడ పెట్టే రా. కుదరదు. ఓ, అంటే నువ్వు ఇదంతా అదే వాడు అజయ్ కోసం చేస్తున్నావు కదా? ఆ అజయ్ కోసం నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు కదా? నువ్వు వాడితో నవ్వుకుంటూ మాట్లాడావు కదా, అది నేను చూశాను. నీకు వాడి మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు బాగా అర్థమవుతోంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు నన్ను నాశనం చేస్తే అప్పుడు నీ క్యారెక్టర్ కూడా మిగతా వాళ్ళ ముందు తేలికైపోతుంది. అందరూ నిన్ను ప్రశ్నిస్తారు. క్యారెక్టర్? మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారా? మీరు హనీమూన్ అప్పుడు కూడా ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు.
కానీ మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా యా ఐ కెన్ అండర్స్టాండ్ కానీ తను నీ భర్త ఆర్ యు ష్యూర్ ఎస్ ఇట్ వాస్ రేప్ నా హస్బెండ్ నన్ను రేప్ చేశారు మారిటల్ రేప్ లెట్స్ ఫైల్ ది కేస్ ఆఫ్ డివోర్స్ అగేన్స్ట్ యువర్ హస్బెండ్ విత్ చార్జెస్ ఆఫ్ మారిటల్ రేప్ నా చెల్లెలు తన కష్టానికి ఒక న్యాయం అడగబోతుందంటే నాకు సంతోషంగానే ఉంది కానీ ఆ తరువాత తన జీవితం మొత్తం కష్టాలతోనే నిండిపోయింది సమాజం తన గురించి మంచితనంగా ఆలోచించలేదు ఎప్పుడు తనని ఒక చెడ్డ చూపుతోనే చూడడం మొదలుపెట్టింది ఇంతే కాకుండా గ్రేసికి జీవించడం చాలా కష్టమైపోయింది కానీ తను ఓటమిని మాత్రం ఒప్పుకోలేదు నా నాలుగు కథలో రాబోయే అమ్మాయిని చూసిన తరువాత ఒక అమ్మాయి జీవించడానికి కావాల్సిన ఒక కొత్త కోణాన్ని చూడగలిగాను ఏమైంది మీరు చూడాలనుకున్నది ఆ సీన్ అలా కట్ అయిందా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జైట్మెంట్ రెండూ మిస్ అయ్యాయా కానీ ఇప్పుడు ఏమైంది నేనిప్పుడు ఒక విషయం చెప్పనా అదే మీరు మీ ఫేవరెట్ షోస్ అన్నీ కూడా వాటి ఫుల్ ఎపిసోడ్స్ని సులభంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు అదేంటంటే ఏమేమి సీన్స్ ఆతృతగా చూడాలనుకుంటున్నారో దాన్ని మీరు అలాగే చూడొచ్చు మీరు ఎలా కోరుకుంటున్నారో అలాగే చూడొచ్చు సో ఉల్లు యాప్ డౌన్లోడ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ అండ్ ప్లే